హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు నాయుడు వైజాగ్ను నేనే ఉద్ధరించాను. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఆ ప్రాంతాన్ని నేనే బాగు చేశాను. నాకు ఎదురు లేదు, నేను చెప్పిందే జరగాలని చెప్పి ఉత్తరాంధ్ర వెనకబాటుతనాన్ని విస్మరించి ఆయన రాజధాని మొత్తం అమరావతిలోనే ఉండాలి, హైకోర్టు కానీ సెక్రటరేట్ కానీ ఎక్కడికి తరలిపోవటానికి వీల్లేదని చెప్పి అడ్డగోలుగా గ్యాలరీలో కూర్చుని ఈ రాష్ట్ర ప్రజానీకం చూసేటట్టు మరి ఉత్తరాంధ్రకు జరిగేటువంటి న్యాయానికి అడ్డుపడి దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదేవిధంగా 29 గ్రామాలు అమరావతే మాకు ముద్దు. రాష్ట్రం ఎటుపోయినా పర్వాలేదు, మిగిలిన వర్గాలు ఏ కులం ఎట్ట వచ్చినా పర్వాలేదు, నా కులం ఒకటే బాగుండాలని చెప్పి ఆయన, ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయన పార్టీ నాయకులు అమరావతి చుట్టూత ప్రదక్షిణలు చేస్తూ అక్కడ రెచ్చగొడుతూ అక్కడ ఉన్నటువంటి వైకాపాకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుల మీద, ఎమ్మెల్యేల మీద దాడులు చెందుతూ ఆయన చేసినటువంటి ఈ కార్యక్రమాలను వైజాగ్ ప్రజలు బాగా గుర్తుపెట్టుకున్నట్టున్నారు. కాబట్టి ఈ బుద్ధి లేనటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని చెప్పులతో, టమాటాలతో, గుడ్లతో వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఉత్తరాంధ్ర ప్రజలు స్వాగతం పలికి తిరుగుటప్పాలో వెనక్కి పంపించారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకుని, బుద్ధి మార్చుకుని రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకి మద్దతు పలికినట్లయితే కనీసం రేపు రాబోయే ఎన్నికల్లో మళ్లీ ప్రతిపక్ష నాయకుడికి అన్న ఉండొచ్చు. లేకపోతే చంద్రబాబు నాయుడిని ప్రతిపక్ష హోదా కాదు, కనీసం కుప్పంలో కూడా అతను గెలవలేక తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఏ రకంగా తయారైంది ఇక్కడ కూడా అదే రకంగా తయారవుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మారతాడని అయితే మేమైతే అనుకోవట్లేదు. ఆయనకి బుద్ధి జ్ఞానం లేదు, 70 సంవత్సరాల వయసు, చేదస్తం, అల్జిమర్స్ జబ్బు, అదేవిధంగా ఆస్తులు పెంచుకోవడానికి అమరావతిలో మరి పిచ్చకొక్కలాగా అమరావతి చుట్టూతోనే తిరుగుతున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు యొక్క కబంధాస్తాల నుంచి ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ శ్రేణులు బయటికి రావాలని చెప్పి ఇటువంటి బుద్ధి లేని చంద్రబాబుని మరి మెడపెట్టి ఎన్టి రామారావుని బయటికి గెంటారు మీరందరూ కలిసి. ఇప్పుడు కన్నా బుద్ధి తెచ్చుకుని ఇటువంటి సన్నాసిని ఎదవనే చంద్రబాబుని